శ్రీదేవి గారు ఒక ఒక మాట అయితే వినిపిస్తుంది మన మామూలుగా ఎవరైతే ఈ కుటుంబాలు చనిపోయారు ఈ నూట యాభై నాలుగు కుటుంబాలు చనిపోయారని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని ఓదార్చడానికి ఫస్ట్ బయలుదేరతానన్నది బాలకృష్ణ నేను నేను వెళ్తాను ఆ కుటుంబాలను ఓదార్చుతాను ఆ కుటుంబాలకు అండగా నేను ఉంటాను అని ఫస్ట్ ప్రకటి ప్రకటించింది మాత్రం బాలకృష్ణ ఆ తర్వాత బాలకృష్ణ ఏమైపోయాడో తెలియదు అసలు ఏపీ కూడా రావట్లేదు ఆయన ఓన్లీ తెలంగాణకు హైదరాబాద్కు పరిమితం చేసినట్టు కనిపిస్తుంది ఏం జరిగి ఉంటుంది అంటారు ఈ మధ్యలో ఖచ్చితంగా ఎప్పుడైతే బాలకృష్ణ గారు ఆయన ఎమోషన్ తట్టుకోలేక ఇలాగ బావ కోసం నేను యాత్ర చేస్తాను మీ దగ్గరకు వస్తాను మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని చెప్పేసి అని అన్నారో అప్పుడే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి గుండెలు జారిపోయాయండి ఎందుకంటే ఆల్రెడీ మనం వెనుపోటు పొడిచి ఎన్నో స్కెచ్లు వేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ స్థాయికి తెచ్చుకున్నామే వీళ్ళందరినీ సెకండ్ లీడర్ అన్నవాడు లేకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ లేకుండా మనం అంతా స్కెచ్ రెడీ చేసుకున్నామే ఇప్పుడు ఈ బాలకృష్ణ అన్నవాడు వచ్చి నేను వస్తాను అనంటే ఎక్కడ నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబానికి పార్టీ వెళ్ళిపోతాదా అన్న ఒక అభద్రతా భావంతో ఆయన లోపలికి మేడం గారిని తీసుకుని లాస్ట్ టైం వచ్చినప్పుడు లోకేష్ గారు భువనేశ్వర్ గారు ఇద్దరు మాత్రమే వెళ్ళారు మీరు చూసారా లేదో వాళ్ళిద్దరితోటి క్రియేట్ రూపొందించిన స్కెచ్ అనమాట ఇది ఇప్పుడు బాలకృష్ణ కానీ ఎవరైనా సీన్లోకి వస్తే బ్రహ్మణి కానీ సీన్లోకి వస్తే ఇది ఖచ్చితంగా మళ్ళీ నందమూరి వారి తెలుగుదేశం పార్టీ అయిపోతుంది వారి చేతుల నుంచి ఇది వెళ్ళడానికి వీలు లేదు మీరు ఖచ్చితంగా మీరిద్దరే దీనికి సంబంధించినవన్నీ తీసుకోవాలని చెప్పేసి అని అందుకోసమే మనం చూస్తున్నాం కదా ఎప్పుడైతే నా భువనేశ్వర్ భువనేశ్వర్ గారు లోకేష్ జైలు లోపల ములాఖాత్ అయ్యి వచ్చిన తర్వాత నుంచి మనకి బాలకృష్ణ కానీ గాని సీన్ లో కనిపించరండి బాలకృష్ణ గారి హ్యాపీగా ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన సినిమా ప్రమోషన్స్లో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా బ్రహ్మణి గారి సంగతి చెప్పనే అవసరం లేదు ఆవిడ ఫస్ట్ ఫస్ట్ ఏమను అనుకుంటూ వచ్చారు మా అత్తగారు ఇంతవరకు అసలు ఎప్పుడు బయటికి రాని ఆవిడ ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రోడ్డు మీద నిలబడ్డారు ఎంతో పరువుగా బ్రతికినావిడ ఎంతో గౌరవంగా ఆవిడ మరి అంత పరువుగా అంత ఇదిగా బా బ్రతికిన ఆవిడని పైగా మీకంటే ఏజ్లో సగం ఏజ్ పెద్ద ఆవిడని అరవై అరవై సంవత్సరాలు దాటిన ఆవిడ్ని ఆవిడ్ని మాత్రం ఓదార్పు యాత్రకి పంపించేసి మీరు మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చుని ఉన్నారు అని అంటే అక్కడ మనకి మళ్ళీ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం అత్తాకోడలకి పడదన్నది జగమెరిగిన సత్యం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఏదో మొ మొక్కుబడి కోసం అన్న మామగారిని జైల్లో పెడితే అసలు కోడలో కనిపించుకున్న ఆవిడ పనులు ఆవిడ బిజీగా ఉంది అని చెప్పేసి అని నలుగురు అనుకుంటారని సమాజానికి చూపించడం కోసం ఏదో మొక్కవిడిగా రెండు రోజులు వచ్చారు ఎప్పుడైతే ఈ ఓదార్పు యాత్ర అంటూ మొదలెడతారో ఇంకా నన్ను రా సంపుతారు రోజు ఓదార్పు యాత్ర అని చెప్పేసి అని నన్ను ఊళ్ళు ఊళ్ళు తిప్పుతారు నాకు ఎందుకు వచ్చిన తలనొప్పి నీ సా ఏదో నువ్వు సావని చెప్పేసని అతని రోడ్డు మీద వదిలేసి ఈవిడ ఈవిడపాటికి ఈవిడ వెళ్ళిపోయారనమాట ఇక్కడ మనకి తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఎంత అవగాహన రాహిత్యం ఉంది వాళ్ళ రెండు కుటుంబాలు జరుగుతున్నది ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇప్పుడు ఐడియా ఐడియా ఏమో ఈ ఓదార్పు యాత్ర సంబంధించిన ఐడియా ఏమో బాలకృష్ణ అది కానీ అమలు జరుగుతుంది మాత్రం భువనేశ్వరి అంటే ఈ స్క్రిప్ట్ అంతా ఈ స్క్రిప్ట్ అంతా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి బాబు బాబు దగ్గర నుంచి వచ్చిందనుకుంటారా ఖచ్చితంగా అండి బాబుగారి స్క్రిప్ట్ ఇదంతా లేకపోతే ఇంత నక్క తెలివితేటలు అన్నీ ఆయనకు తప్ప ఇంకెవరికి ఉంటాయి ఆయన అందరూ అపరచాణక్యుడు అంటాడు ఆయన అపరచాణక్యుడు కాదండి నక్క జిత్తుల నారాబాబు గారు ఆయనకి ఇలాంటిది చావు తెలివితేటలో చచ్చు తెలివితేటలు చాలానే ఉన్నాయి ఆ తెలివితేటలతోటే ఇంతవరకు లాక్కుంటూ వచ్చి ఏమీ తెలియని వాడిని కూడా ఏమీ చేతకాని వాడు కూడా వాడిని ఆయన్ని ఆయన అపరచాణక్యుడిగా ప్రమోట్ చేసుకోగలిగాడు ఈ తెలివితేటలతోటే నిజంగా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలని మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇవన్నీ ఇంతకాలం ఏ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అపర చాణుక్యుడా జగన్మోహన్ రెడ్డి గారు చాణక్యుడా అన్నది దీనిలోనే మనకు అర్థమైపోతుంది కదా ఓకే చెప్పండి మేడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పాలనతో ముందుకు వెళుతుంది చాలా ప్రజలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్న నేపథ్యంలో వీళ్ళు తెలుగుదేశం ప్రతిపక్షాలు కానీ ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరిగిపోతుంది ఈ అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ విపక్షాలు అయితే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం తరపు నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికంటూ ఒకటి ప్రారంభించారు బాబే భవిష్యత్తు రాష్ట్రానికంటూ ఇంకొకటి ప్రారంభించారు యువకళం అంటూ లోకేష్ పాదయాత్ర పెట్టారు ఇవన్నీ వీళ్ళు ఏవైతే తెలుగుదేశం వాళ్ళు ప్రారంభించారో ఇవి మధ్యలోనే అక్కడక్కడ ఆగిపోయినాయి ఈ భువనేశ్వర్ చేపట్టినటువంటి ఈ యాత్ర బస్ యాత్ర విజయవంతం అవుతుంది అనుకుంటున్నారా మీరే చెప్తున్నారు కదండి ఆ వాళ్ళు ఏది మొదలు పెట్టినా అది మొదలష్టమే అది ఏ ముందుకు సాగదు మధ్యలోనే ఆగిపోతుంది ఎందుకంటే చేసే పని మంచిగా ఉంటే మన సంకల్పం గొప్పదైతే మనం చేయాలనుకున్న పని మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడండి మీరందరూ చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏ రేంజ్లో జరిగింది అన్నది ఏ రోజైనా కూడా అతను ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా కూడా పాదయాత్ర విరమించారండి ఒక్క ఆ వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక వారం రోజులు బ్రేక్ తీసుకున్నారేమో తప్పితే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన పాదయాత్ర ఆగలేదు అంటే ఆయన సంకల్ప బలం అంత గొప్పది అందుకోసమే ప్రజలు ని భ భగవంతుడు కానీ ఆయన సహకరించారు ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారండి మాకేం కర్మ అని చెప్పేసి అని మీకేం కర్మ మాకేం కర్మ ఇది అని చెప్పేసి అని కనీసం ప్రజలు ఇంటి దగ్గరకు కూడా రానివ్వలేదు అది మధ్యలోనే వెళ్ళిపోయింది ఇంకా యువగళం పాదయాత్ర గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఆయన ఈవినింగ్ వాక్ చేశాడు చెప్పాలండి యువగళం పాదయాత్ర పేరు చెప్పుకొని ఈవినింగ్ వాక్ చేశాడు ఈ రోజు ఇక్కడ మొదలెడితే నెక్స్ట్ డే మరుసటి రోజు ఏమో వేరే ఊర్లోకి వెళ్ళిపోతున్నాడు అంట అంత జిల్లానే మారిపోతుంది అది ఊరు కూడా కాదు జిల్లాలే మారిపోతున్నారు పైగా ఆయన ఎంత ఈ లెక్కని కనుక ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి ఉండే ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చి ఉండయో కదా లోకేష్ గారు కనుక పార్టిసిపేట్ చేసి ఉండే అంతే స్పీడ్ వాక్ సంథింగ్ ఏదో ఉంటది కదా లేదు ఈ వాక్ చేసే బదులు హండ్రెడ్ మీటర్స్ కి వెళ్ళినా కూడా గోల్డ్ మెడల్ వచ్చి ఉండే కదా ఇంత స్పీడ్ గా నడుచుకుంటూ జిల్లాలో మారిన వ్యక్తిని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఉండకపోవచ్చు సో వాళ్ళు ఏది మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతుందండి ఎందుకంటే వాళ్ళ సంకల్పం మంచిది కాదు వాళ్ళ ఉద్దేశము మంచిది కాదు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం అయితే అసలు వాళ్ళకి లేదు ఇది కూడా అంతే ఏదో ప్రజలు మెప్పు పొందడం కోసం అని చెప్పేసానో సానుభూతి పొందడానికో ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కోడలో పట్టించుకోకుండా కొడుకు పట్టించుకోకుండా నేను పట్టించుకోకపోతే చూసిన వాళ్ళకి అలుసైపోతావు అన్న ఉద్దేశంతో ఆవిడ తప్పక ఈ ఏంటి నిజం గెలవాలి అని చెప్పేసి నిజం గెలవాలని మొదలు పెట్టారు అది ఎంతకాలం ఉంటుందో ఏంటో నువ్వు వెళ్ళి కోర్టులో చెప్పుకోమ్మా ఎవరు ఏంది గెలవాలో అదే గెలుచుద్దని చెప్పేసి అని ప్రజల మొహం మీద పసుపు నీళ్ళు చెల్లబోతున్నారు అంటే ప్రజల నుంచి ఈ భువనేశ్వరి నిజం గెలవాలని బస్సు యాత్ర గురించి ప్రజల్లోకి ఎలా పెడుతుంది ప్రజల నుంచి ఎలా ఎటువంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు మీరు ప్రజల నుంచి అయితే స్పందన అయితే ఉండదండి ఎందుకంటే ఇప్పుడు మాకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది వాళ్ళకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వీళ్ళంతా వస్తూనే ఉంటారు బట్ ఇప్పుడు మారింది ఎందుకంటే ప్రజల్లోని కూడా అవగాహన వస్తుంది ఎవరు పని వాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు అన్నది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఓదార్పు యాత్ర చేస్తే ఒక మంచి వ్యక్తి చనిపోతే ఓదార్పు యాత్ర చేయడం వేరు ఒక జైలుకు వెళ్ళిన దొంగ కోసం ఓదార్పు యాత్ర చేయడం వేరు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు చదువుకుంటున్న పిల్ల దగ్గర నుంచి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎవరన్నా నాకు వాళ్ళ ద్వారా ఏంటి పని ఉందంటేనే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాము ఇంతవరకు ప్రతి రాజకీయ నాయకుడు చేసింది అదే నాకు నీ ఓటు నాకు పడుతుంది అని అంటే నీకు కావలసిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కానీ మొట్టమొదటిసారి ఇండియన్ హిస్టరీలోనే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకు కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అనంటే ఇప్పుడు స్కూల్ పిల్లల ద్వారా మనకి ఓటు ఓటు ఉండదు కదండి అయినా కూడా వాళ్ళు బాగుండాలి నేటి బాలలే రేపటి భవిష్యత్ అని చెప్పేసి అన్న ఒక సదుద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇప్పుడు పిల్లలు ఆ విదేశాలకు కూడా వెళ్ళి హ్యాపీగా చదువుకోగలుగుతున్నారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాడు నీడు నేడు నాడు నేడు సంక్షేమ పథకం ద్వారా ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిందండి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఆయన నేను పునీతుణ్ణి నేను ఏమి ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అని జైల్లో నిరూ కోర్టులో నిరూపించుకోవడం చేతకాక రోడ్డు మీదకి వచ్చి నిజం గెలవాలి అని అంటే రోడ్డు మీద ఓకే నేను చెప్తానండి అవునమ్మా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడమ్మా అతను ఒక్క రూపాయి కూడా తిని ఉండడు అని చెప్పేసి అని నేను అంటాను వెళ్ళి జడ్జి గారు మీకు బెయిల్ ఇచ్చేస్తారా ఇవ్వరు కదా అది ఎక్కడ చెప్పాలో ఎక్కడ నిరూపించుకోవాలో అక్కడ నిరూపించుకోండి నిజం ఖచ్చితంగా గెలుచుద్ది ఎప్పుడు మీరు నిజమే చెబితే నిజం గెలుచుద్ది మీరు చెప్పేయన్ని అబద్ధాలు చెప్పేదంతా అబద్ధం నిజం గెలవాలి అని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది శ్రీదేవిరెడ్డి గారు చెప్తున్నారు మామూలుగా నిజం గెలవాలి అంటే నిజం చెప్పాలి నిజమే గెలవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా భువనేశ్వర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసినటువంటి తప్పులు ఒప్పుకొని ఇది నిజం గెలిచేందుకు ఆస్కారం ఉంటుంది కానీ అంతేగాని చెప్పేదేమో అబద్ధాలు చేసేదేమో నిజం గెలవాలంటే యాత్రలు చేస్తే ప్రజలు హర్షించరు ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవసరం కూడా లేదు ప్రజలు కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు భువనేశ్వర యాత్ర కూడా శ్రీదేవి రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము